దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులను అందిస్తాయి. లబ్ధిదారుల ఆహార భద్రత కోసం ఉచితంగా రేషన్ ను అందజేస్తోంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ పథకంలో పెద్ద మార్పులను చేయనుంది. గతంలో రేషన్ కార్డుదారులకు కేంద్రం ఉచితంగా బియ్యం ఇచ్చేది. అయితే ఉచిత బియ్యానికి బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వ ప్రీ రేషన్ స్కీమ్ కింద దేశంలోని 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ను అందజేస్తున్నారు. లబ్ధిదారులకు ఇంతకు ముందు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యానికి బదులుగా 9 నిత్యావసర వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వీటిలో గోధుమలు, పప్పు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవు నూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు ఉన్నాయి. ఉచిత బియ్యానికి బదులుగా ఈ సరుకులను అందజేస్తారని కొన్ని నివేదికలు పేర్కొంటే, మరికొన్ని రిపోర్ట్స్ మాత్రం బియ్యంతో పాటు మరో 9 రకాల నిత్యావసరాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశాయి. వాటి ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అయితే మీరు రేషన్ కార్డుకు అర్హులయ్యుండి ఇంకా రేషన్ రాకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం దగ్గరలోని ఆహార పౌర సరఫరాల శాఖ ఆఫీస్ కు వెళ్లి లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫామ్ లో అడిగిన వివరాలను సరిగ్గా ఎంటర్ చేసి దీంతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ లను సబ్మిట్ చేయాలి. రేషన్ ఆఫీస్ లో సమర్పించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారి మీ వివరాలను పరిశీలిస్తారు. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి నియమ నిబంధనలను ఇంకా రూపొందించలేదు. కొత్త కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రీ రేషన్ స్కీమ్ కింద ఉచితంగా రేషన్ కార్డు ఉన్న అందరికీ ఈ రేషన్ ను అందిస్తుంది. వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.